Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నీగలాగ మామన వెన్నుపోటు పొడిచో పక్కన వాళ్ళ పార్టీని కన్నాలు వేసుకొచ్చో లేకపోతే పక్కన మోడీన పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుని మీ సపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళ అడుక్కు తినేవాళ్ళలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ల ముందు కూర్చుని మరి బిచ్చగాళ్ళలాగానో కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముకున్నాడు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మారు ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో అధికారం ఇచ్చారు ఆయనకి ఎంత గొప్పవాళ్ళు ఉన్నా ఏ ముసుగుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి పార్లమెంట్లో కానీ చట్టం ముందు కానీ ప్రజల ముందు కానీ దోషులుగా నిలబెడతారు కాబట్టి చంద్రబాబు నాయుడు నీ చిల్లర రాజకీయాలు ఆపే నీ వయసు అయిపోయిందే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేమీ చేయలేవు నీ కంట శోష తప్పించి ఆ జూమ్ యాప్లో కుక్క మొరిగినట్టు మొరిగి 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 అలసిపోయి నువ్వు పడుకోవటం తప్పించి సాయంత్రానికి మళ్ళీ పొద్దున్నే లేకోవటం మళ్ళీ కుక్క మొరిగినట్టు సాయంత్రం దాకా జూమ్ యాప్లో మరగటం మళ్ళీ సాయంత్రం పడుకోవటం నీ జీవితాంతం నువ్వు బతికున్నంతకాలం ఇదే జరుగుతుంది కానీ నువ్వు కోరుకున్నట్టు ఏ కార్యక్రమం జరగదో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు ఆయన ఉన్నంతకాలం ఈ రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు రైతులు కానీ పేదలు కానీ ఈ రాష్ట్రంలో ప్రజానికం సుభిక్షంగా ఉన్నారు దేనికి కూడా భయపడకుండా మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఉమ్మేస్తే మీ మోకానే పడుతుంది కానీ ఆయన మీద పడదు కాబట్టి దయచేసి ప్రజలకు న్యాయం చేస్తుందన్నటువంటి ఇష్యూల్లో కానీ లేకపోతే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నటువంటి ప్రతి కార్యక్రమంలో మీడియా కానీ న్యాయ వ్యవస్థ కానీ ఆలోచించి మనం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కొన్ని కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారు వాళ్ళు ఏం కోరుకోవాలనుకుంటున్నారు పార్టీలకు తెలుస్తాయి రాజకీయ పార్టీలకు తెలుస్తాయి ముఖ్యమంత్రులు తెలుస్తాయి మంత్రులు తెలుస్తాయి మేము వాటిని వాళ్ళకు కావాలన్న చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు అడ్డం పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఈ దొంగ వార్తలు రాసేటువంటి దొంగ మీడియాలకు కానీ మరి ఈ పిటిషన్లు వేసి ప్రతి కార్యక్రమాన్ని ఆపేటువంటి పిటిషన్దారులకు కానీ న్యాయ వ్యవస్థలకు కానీ చేతులు జోడించి నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటున్నా లోకేష్ అనేవాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది ఆయన కరోనా వస్తే పోతాడు కాబట్టి ఆయన జూమ్ యాప్ పెట్టుకుని ఇంట్లో ఉంటున్నాడు ఓకే ఈ లోకేష్ అనేవాడు ట్విట్టర్లో ఎందుకు ఉంటాడండి అడిగేం రోగం ఎందుకుంటాడు ట్విట్టర్లో బయటికి రావచ్చు కదా ప్రజల్లో తిరగవచ్చు కదా మనకు కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది కదా ఇప్పుడు గుడివాడ వచ్చాడు ఓ 10 మంది వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు ఈయన వాళ్ళ చెబుతాడు వాళ్ళు అక్కడ అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందని నేను తెలుస్తుంది చంద్రబాబు నాయుడు జూమ్ యాప్లో ఉన్నాడంటే రోగిస్తాడు 72 ఏళ్ళు అక్కడ చచ్చాడంటే అర్థం ఉంది ఈడెందుకు చచ్చాడు అక్కడ ట్విట్టర్లో కాబట్టి లోకేష్ లాంటి సోడ దద్దమ్మల గురించి ఇక్కడ చర్చ అనవసరం లోకేష్ అనేటువంటి వాడు ఉండటమే చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితికి వెళ్తా కారణం సమర్థత లేదు అసమర్థుడు చవట దద్దమ్మ తిరుగుబోతూ తాగుబోతూ అటువంటి వాడిని తీసుకొచ్చి 3 శాఖలు కట్టబెట్టాడు ఎమ్మెల్సీ ఇచ్చి అడ్డదారిన ఏమైంది మంగళగిరిలో పెడితే ఈడ్స్ పెట్టి తంతి వెళ్ళి ట్విట్టర్ దగ్గర పడ్డాడు అటువంటి సన్నాసుల గురించి ఇక్కడ చర్చ అవసరం మీరు కూడా ఆలోచించండి